భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా పరిషత్లోని ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయం ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మరియు జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టినా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భీమరావు రామోజీ అంబేద్కర్ ఒక భారతీయ న్యాయవాదని, ఆర్థికవేత్తని, రాజకీయవేత్త మరియు సామాజిక సంస్కర్తని అంటరాని వారి పట్ల సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడని, మహిళలు మరియు కార్మిక హక్కులకు కూడా మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. మా అందరికి ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ చేసుకోగలుగుతున్నాం. జిల్లా వల్ల కానీ ఆరోగ్య రీతి వల్ల కానీ గుంటూరులో ఉండాలనుకుని ఉండలేక వేరే చోట ఉన్నటువంటి వారు ఎవరెవరైతే అవసరం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలకు అధ్యక్షత వహించిన ఎస్సీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోటువంటి పెద్దలందరూ చెప్పారు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం అంటే ఎవరు మాట్లాడినా ఒక సముద్రంలో ఒక నీటి పొట్టు వేసినంతే. ఎవరు చెప్పినా ఒక చిన్న యాంగిల్ చెప్పగలుగుతాం, కానీ పూర్తి స్థాయిలో మన అంబేద్కర్ గారి గురించి ఎవరూ చెప్పలేము. ఎందుకంటే ఆయన ఒక సమున్నత శిఖరం. ఆ శిఖరాన్ని అధ్యయనం చేయడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన ఏదో అందులో మనకు నచ్చిన ఒకటి రెండు అంశాలు తీసుకుని మాట్లాడగలుగుతాం తప్పితే అందరం అని చెప్పలేము. ఇందాక మన శిఖర్ గారు చెప్పారు చక్కగా సామాజిక రుగ్మతలు చెప్పమంటే అబ్బా అది అట్లా ఇట్లా 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 వంద రకాలని చెప్పగలుగుతాం. సొల్యూషన్ ఎంతమంది చూపిస్తారు, కానీ కావాల్సింది సొల్యూషన్. ఆ సొల్యూషన్ చూపించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ మిగిలిన వాళ్ళు. ఇప్పుడు మనమైనా అంతే, ఏదైనా సొల్యూషన్ చూపించినప్పుడు స్టడీ చేయడం మంచిదే, కానీ సొల్యూషన్ కూడా వెతకాలి. వెతకగలిగినప్పుడే మనం సరైనటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సమాజానికి పాలి భాగస్థులం అవుతాం. బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు 132వ జన్మదిన వేడుకని ఈ యొక్క జెడ్పీ ప్రాంగణంలో ఇంత చక్కగా జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవ్వకూడదు, నేను ఒక ఎస్సీ మహిళనై ఉండి రాజ్యాంగ రచయిత, ఈ దేశం కోసం ప్రతి ఒక్కరి కోసం కష్టపడినటువంటి వ్యక్తి విగ్రహాన్ని నేనెందుకు కాదనాలి అని ఒక్కసారి నన్ను నేను మనసులో ప్రశ్న వేసుకొని ఎంత సంతోషంగా ఆనందంగా వెంటనే అన్నాను, వెంటనే వేసేయండి, దాంట్లో అసలు అబ్జెక్షనే లేదని చెప్పేశాను. సుచరిత మేడం గారికి, మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ఈ కాంపౌండ్లో మరి వారు సన్మానం చేస్తూ ఉన్నారు. మరి వీరిద్దరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు, వారితో పాటు వచ్చిన జిల్లా పరిషత్ థ్యాంక్ యూ వెరీ మచ్. మేమంటాం అదేవిధంగా మరి సిఇఓ గారు మోహన్ రావు గారు, వారు ఎంతో వారు చదివిన చదువుల గురించి వారి సహాయ సహకారాన్ని చెప్పారు, వారికి కూడా ఈ సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష గారు సన్మానించాలని కోరుతా ఉన్నాం. అధ్యక్షుల వారిని
సీఓ గారు డిప్యూటీ సీఓ గారిని అందరినీ పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను.